భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్ లో చివరిదైన ధర్మశాల టెస్ట్ మ్యాచ్ లో కూడా భారత్ జట్టే విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోర్ కే ఆల్అౌట్ అయిన ఇంగ్లాండ్ తర్వాత భారత్ జట్టును కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ ఇన్నింగ్స్ కారణంగానే ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత స్పిన్ బౌలర్లు మరోసారి ఈ మ్యాచ్ లో తమ స్పిన్ సత్తా ఏంటో నిరూపిస్తూ ఏకంగా 20 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టుకు వరుసగా 4 ఓటమి రుచి చూపించారు. ఈ సిరీస్ మొత్తంగా భారత యువ ఆటగాళ్లు తమ సత్తా నిరూపించారు. కీలక సమయంలో జట్టుకు దూరమైన కొంతమంది సీనియర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి వారు లేకపోయినా కూడా వారి స్థానంలో వచ్చి జట్టుకు అవసరమైన సమయంలో విలువైన విజయాలను కానుకగా అందించారు. అయితే అందరూ ఆటగాళ్లు ఒకెత్తైతే వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ఒక్కడూ ఒకెత్తు. 4 టెస్ట్ మ్యాచ్ లో అందరు బ్యాట్స్మెన్ విఫలమైన సమయంలో తాను మాత్రం ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించి తన విలువ ఏంటి అనేది చెప్పాడు. కానీ టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పాంత్ తిరిగి జట్టులోకి వస్తే అతని పరిస్థితి ఏమిటనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ ఒక వివరణ ఇచ్చాడు. బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పాంత్ లేని సమయంలో ధ్రువ్ జురేల్ జట్టుకు తన అవసరం ఏంటి అనేది ఆటతోనే వివరించాడు. సరైన సమయంలో జట్టుని ఆదుకుని జట్టు బాధ్యతలను మోయడానికి తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక కీపింగ్ లో కూడా అద్భుతంగా స్టంపింగ్లు చేసి తన నైపుణ్యం చాటుకున్నాడు. నాకు తెలిసి పంత్ గాయం నుంచి కోలుకున్నా కూడా బీసీసీఐ యాజమాన్యం అతడు దేశవాళీ క్రికెట్ లో రాణించి తిరిగి వస్తేనే అవకాశమిస్తుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు ధ్రువ్ జురేల్ నే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కొనసాగిస్తే జట్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయి. రిషబ్ పంత్ ఎలాగో జట్టులోకి తిరిగి వస్తాడు కాబట్టి అప్పటి వరకు ధ్రువ్ జురేల్ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.